ఇప్పుడు దిల్రాజా దగ్గర సినిమా వస్తే ఫ్లాప్. మాసి ఈ తెలుగు ఇండస్ట్రీకి ఒక లవర్ బాయ్ ఇచ్చిర్రు నాగ చైతన్య. సూపర్ ఉంది మూవీ అయితే. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ పర్లేదు బాగానే ఉంది, బట్ మూవీ స్టోరీ చాలా రొటీన్ ఉంది. బాగుందన్న సన్ ఆఫ్ ఇండియా పార్ట్ అన్న. సన్ ఆఫ్ ఇండియా బాగాలేదు కదా, ఇది బాగుందా బాగాలేదు? సన్ ఆఫ్ ఇండియా బాగా అన్న. సన్ ఆఫ్ ఇండియా ఎంత బాగుందా, ఇది దాంగడి బాపు ఉంది. సినిమా మొత్తం బాగుంది. అంతే, అందరికి థ్యాంక్స్ అని మనం చెప్పడానికి. మహేష్ బాబు 35 అడుగులు కట్అవుట్ ఉండేది సినిమాలో. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక పండగ సినిమా. థ్యాంక్ యూ సినిమా. చైతు ఫ్యాన్స్కి ఎలాగ పండగనో ఈక్వల్గా మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ సినిమా. అన్న నాగ చైతన్య చింపి చింపి అంటే వాడేసాడు అన్న. ఇంకొకటి భయ్యా సమంత దమ్ముంటే ఆపో, చైతు బాబు తోపు, చైతు బాబు తోపు. మామూలు లేదు భయ్యా. థ్యాంక్ యూ సినిమా. ప్రతి డైలాగు సమంతకి ఇక్కడ కాదు ఇక్కడ గుచ్చుకుంటుంది భయ్యా. ఒక కొత్త ప్యూర్లీ ఒక మంచి డైరెక్షన్ చేశారు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, హార్ట్ఫుల్గా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు థ్యాంక్ యూ చెప్తలేదని నేను థ్యాంక్ యూ చెప్తాను మీకు. టికెట్ డబ్బులు మిగులుతాయి మీకు. సార్ ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉందండి? సూపర్. బాగుంది చైతన్య గారు ఎలా చేశారు? బాగుంది, చాలా సూపర్. ఎలా ఉంది సార్? మన పేషెన్స్ టెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పొచ్చు అయ్యా. అందరికి మీకు థ్యాంక్ యూ భయ్యా. ఫస్ట్ థ్యాంక్ యూ భయ్యా, మీకు థ్యాంక్ యూ భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ్యా. అండ్ స్టార్ట్ అండ్ ఎక్కడ బోర్ అనిపించలేదు. 2 hours 10 minutes అనేది చాలా మంచి టైంని సెలెక్ట్ చేసుకున్నారు. రన్ టైం కూడా చాలా బాగుంది. అండ్ చైతు వన్ మ్యాన్ షో, సింగిల్గా అసలు అంత ఎమోషన్స్ని క్యారీ చేస్తూ స్టార్ట్ టు ఎండ్ ఒక మూవీని ఎమోషనల్ రైడ్లోకి తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు. అది చైతు, హీ డిడ్ ఇట్ పర్ఫెక్ట్. నిజంగా చైతుకి మేము థ్యాంక్స్ చెప్తాం. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే గట్స్, ఆ గట్స్ ఉన్న హీరో చైతు గారు. సో చైతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇట్. అండ్ డైలాగ్ భయ్యా నాగార్జున గారికి లక్ష్మి గారికి థ్యాంక్ యూ. మాసి ఈ తెలుగు ఇండస్ట్రీకి ఒక లవర్ బాయ్ని ఇచ్చిర్రు నాగ చైతన్య. సూపర్ ఉంది మూవీ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆయన ఒక మంచి వ్యక్తిని కన్నారు మీరు. థ్యాంక్ యూ. వాలేదంటున్నారు సార్, వాలేదంటున్నారు. థ్యాంక్ యూ దానికి కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మస్తు ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. అక్క థ్యాంక్ యూ. మస్తు ఉంది. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు. డిఎస్ మా ఏంది మ్యూజిక్ ఇచ్చిన ఆయనకి కూడా థ్యాంక్ యూ. డైరెక్టర్ కూడా థ్యాంక్ యూ. సినిమా రేటింగ్ అందిస్తారు అలా అమ్మ బిర్యానీ మంచిగా అన్న. సినిమా రేటింగ్ అందిస్తారు. థ్యాంక్ యూ. సినిమా మొత్తానికి థ్యాంక్ యూ. వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్ యూ. ఒక లవర్ బాయ్ని ఇచ్చినారు. మనం నాటోగ్రాఫ్ సినిమా ఆల్రెడీ చూసినాం. ఆ మూవీని తీసుకొచ్చి కాపీ కూడా అనిపించింది నాగ చైతన్య. ఆ సమంతకు అన్యాయం చేసిన వాళ్ళు ఏం నచ్చలేదు అన్నా. సేమ్ కాపీ మూవీ అండి నా ఆటోగ్రాఫ్ మూవీ. పెద్దకి ట్యాంక్ చెప్పడం, ఒక మనిషి గెలిచిన తర్వాత కిందలోకి ట్యాంక్ చెప్తాడు కదా. సో మాది సేమ్ అదే. దిల్రాజు గారు ఏం స్టోరీస్ అండి. దిల్రాజు గారి దగ్గర వస్తే సినిమా మంచి హిట్ అయ్యేది. ఇప్పుడు దిల్రాజు గారి దగ్గర సినిమా వస్తే ఫ్లాపే. అది పక్క 100% చెప్తున్నా. అయితే అస్సలు బాగాలేదు. నిజంగా చెప్తున్నా, నా ఆటోగ్రాఫ్ మూవీని మక్కి మక్కి దించులు. అంత ఏం లేదు. ఇంత ఖర్చు పెట్టి యూఎస్కి వెళ్ళి ఇక్కడ తీయాల్సిన అవసరం లేదు. వినాలనిపిస్తుంది ఆ సాంగ్ నుంచి. నువ్వు ఏదో ఒకటి ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉంటాయి సాంగ్స్. మహేష్ బాబు 35 అడుగులు కట్అవుట్ ఉండేది సినిమాలో. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక పండగ సినిమా. థ్యాంక్ యూ సినిమా. చైతు ఫ్యాన్స్కి ఎలాగ పండగనో ఈక్వల్గా మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ సినిమా అనేది. 100% మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్లు సీట్లు లేకపోతే నిలబడి చూడవచ్చు. సినిమా అంత బాగుంటుంది. నాగ చైతన్య గారు నాగార్జున కన్నా బాగా చేశారు ఈ సినిమాలో చెప్పాలనుకుంటే. చాలా బాగుంది. మాసిజం కానీ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కానీ ఆ క్యూట్నెస్ మెయింటైన్ చేయడం కానీ ఆరోగ్యాన్ని కానీ. అన్నా అందరికి నమస్తే అన్న. బా నమస్తే అవుతానా. థ్యాంక్ యూ చెప్తానా. ఎందుకంటే అన్న సినిమా వాళ్ళు కూడా నాకు ఫ్రీగా టికెట్ ఇచ్చారు అన్న. టికెట్ ఇచ్చినడానికి అన్నకు థ్యాంక్ యూ. బా అన్న థియేటర్లో కూర్చున్న సీట్ నెంబర్ 3 టికెట్ చూపిస్తా. ఇదిగో టికెట్, మై టికెట్. నా సినిమా మామూలుగా లేదన్నా. నేను ఫస్ట్ హాఫ్ ఏం చెప్పాలన్నా మీకు? పోయి థియేటర్లో కూర్చోనని చెప్పాలా? ఫస్ట్ హాఫ్ నాకు బోర్ కొట్టిందని చెప్పాలా? సెకండ్ హాఫ్ వచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయానని చెప్పాలా? అన్నా 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 నాగ చైతన్య చింపి చింపి అంటే వాడేసాడన్నా. అందరికి మీకు థ్యాంక్ యూ భయ్యా. ఫస్ట్ థ్యాంక్ యూ భయ్యా, మీకు థ్యాంక్ యూ భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ్యా. అందరు చూడాల్సిన భయ్యా, చూడాల్సిన సినిమా భయ్యా. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది భయ్యా. ఆ గోల్ కొట్టే క్రమంలో అమ్మాయిలు ఎదురవుతుంటారు. మన ఆ గోల్ పెట్టేసి అమ్మాయి అనక తిరగొద్దు. మన గోల్ మనం సాధిస్తే ఎవరైనా మన దగ్గరికి వస్తారనేది ఒక మంచి మెసేజ్ భయ్యా. మీ అందరికి థ్యాంక్ యూ భయ్యా. కానీ లేకపోతే ఒక్కడు సినిమా రిఫరెన్స్ కానీ అలాగే మన దూకుడు సినిమా రిఫరెన్స్ చాలా బాగా యూస్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ సినిమా పెద్ద పండగే.
బోకిరి సీన్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అందరూ చొక్కాలు చించేసుకుంటారు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది బ్రో. సినిమా క్లాస్ మూవీ. ఈ క్లాస్ మూవీ కొంతమందికి ల్యాగ్ అంటున్నారు. క్లాస్ మూవీ వాళ్ళ వల్ల ల్యాగ్ అనిపించచ్చు. అంతే నాగ చైతన్య కెరీర్లో కెరీర్ ఈ సినిమా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఒక మంచి లైన్ ఉంది ఈ సినిమాలో. ఏం లైన్ అంటే చైతన్య గారు ఎలా చేశారు సార్ అదే అదే ఒక అంటే ఫ్రెష్గా చూస్తున్న ఒక నాగ చైతన్య గారిని మనం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఏదైతే మనకి మజిలీ సినిమా నాగ చైతన్య గారి లవ్ సినిమా ఉంటుంది కదా ఏంటది లవ్ సినిమా మజిలీ రైట్ మజిలీ సినిమాలో ఒక లవ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అలాగా ఒక కొత్త ప్యూర్లీ ఒక మంచి డైరెక్షన్ చేశారు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే హార్ట్ఫుల్గా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు థ్యాంక్ యూ చెప్తలేదని నేను థ్యాంక్ యూ చెప్తాను మీకు. నాగ చైతన్య గారు నిజంగా అంటే నిజంగా సాంగ్స్ ఓకే సాంగ్ మ్యూజిక్ పర్లేదు బాగానే ఉంది బట్ మూవీ స్టోరీ చాలా రొటీన్ ఉంది బాగుంది అంటే అంతా కూడా తను లేదు మూవీలో. ప్రేమకి దీనికి కంపారిజన్ లేదు పర్లేదు ఓకే వన్ టైం సినిమా మొత్తం బాగుంది స్టోరీ అంతే అందరికీ థ్యాంక్స్ అని మనం చెప్పడానికి. చాలా బాగుంది డైరెక్షన్ ఎలా అనిపించింది బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్ని సాంగ్స్ అంతగా లేవు ఒక 1 or 2 ఉన్నాయి అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి 4.